మీ కాలంలో తిమ్మిర్లు లేదా వాపులతో బాధపడుతున్నారా అపాయింట్మెంట్ కోసం ఏడు నాలుగు తిరుమలలో ఏదైతే ఒక బాలిక మీద చిరుత దాడి చేసి ఆ బాలికను చంపేసిందో మన తెలుసు అత్యంత బాధాకరమైన ఘటన తిరుమల తిరుపతికి వెళ్లే భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇటీవల ఈ బాలిక లక్ష్యత ఎవరైతే ఆరేళ్ల బాలిక లక్ష్యత ఇటీవల మృతి చెందిందో ఆ బాలిక కంటే ముందు ఒక బాలుని కూడా చిరుత ఆ తీసుకు వెళ్ళింది భక్తులందరూ కేకలు వేయడంతో అక్కడ వదిలేసి వెళ్ళిందని చెప్పి వార్తలు వచ్చాయి అంటే చిరుతల సంచారం ఉందని చెప్పి అధికారులకు తెలుసు ఎందుకంటే ఈ ఘటన కొద్దికు ముందే ఒక బాలుని తీసుకెళ్లి వదిలేసిందే అది ఒక విధంగా బాలుడు అదృష్టవంతుడు అయితే అప్పుడైనా సరే టీటీడీ వెంటనే చర్యలు తీసుకుని ఉంటే అటవీ శాఖ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు మనం ఆరేళ్ల బాలిక లక్ష్యతను కోల్పోయే అవకాశం ఉండేది కాదు ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అయితే కొంత కనపడుతుంది సరే ఏదేమైనా జరిగింది బాధాకరమైన ఘటన సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఎందుకు ఇటీవల తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది నిన్న కూడా ఒక బాలికను ఆ దాని మీద దాడి చేసిన ఒక చిరుత పట్టుబడింది అని చెప్తున్నారు అయితే అది ఆ చిరుత అనేది ఇంకా తేలలేదు తరువాత సీసీ కెమెరాల్లో ఇంకొక మూడు చిరుతలు సంచరిస్తున్నట్టుగా ఆ రికార్డ్ అయిందని చెప్పి అధికారులే చెప్తున్నారు అంటే దాదాపు నాలుగైదు చిరుతలు సంచరిస్తున్నాయి దానికి తగ్గట్టు నిన్న మొన్న ఎలుగుబంటి కూడా ఆ కనపడింది ప్రజలందరూ కూడా కేకలు వేయడంతో పారిపోయిందని చెప్పి చెప్తున్నారు అంటే అడవిలో ఉండాల్సిన జంతువులన్నీ కూడా జనావాసాల్లోకి జనసంచారంలోకి వస్తున్నాయి వాస్తవానికి ఈ అడవి జంతువులు ఎప్పుడు కూడా జనసంచారంలోకి రావు అంటే ఈ చిరుత లాంటి క్రూరముగాలు ఎప్పుడు కూడా ఆ జనసంచారంలోకి రావు కానీ ఇటీవల వాటి తాకిడి పెరిగింది ఇప్పుడు పట్టుబడిందే కాక ఇంకా మూడు తిరుగుతున్నాయని చెప్పి అధికారులే చెబుతున్నారు అంటే ఖచ్చితంగా అడవి నుంచి ఆ పులులు బయటకు వస్తున్నాయి అంటే ఏదో జరుగుతుంది అడవిలో వాస్తవానికి అడవి నుంచి పులులు ఎప్పుడు బయటకు వస్తాయంటే అక్కడ చెట్లు కొట్టివేసినప్పుడు కానీ లేదా పులుల్ని ఎవరైనా అక్కడ భయపెట్టినప్పుడు కానీ అంటే ఏదైనా ఎర్రజందన స్మగ్లర్స్ ఉంటారు ఆ దగ్గర వెపన్స్ ఉంటాయి సో ఫైర్ చేసినప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో భయపడి జనసంచారంలోకి వస్తాయి అవి సో అంటే అడవిలో ఏదో ఒక అడజ అలజడి జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది అధికారులు చెప్పలేకపోతే మనం ఒకసారి గతాన్ని పరిశీలించుకుంటే చంద్రబాబు గారి హయాంలో ఎర్రచందనం స్మగ్లర్ల మీద ఆ అటాక్ జరిగింది అందులో కొంతమంది ఎర్ర ఎర్ర చందనం స్మగ్లర్లు కూడా చనిపోయారు మనకు తెలుసు ఇది తర్వాత ఇప్పుడు కొద్దిగా వివాదం కూడా అయిందనుకోండి అది వేరే విషయం ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్లు దాదాపు తగ్గిపోయారు దాదాపు తగ్గిపోయారు ఎర్రచందనాన్ని ప్రభుత్వమే నాడు వేలం వేసి ఆ డబ్బులు మొత్తం కూడా ఖజానాకు వచ్చేవి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల కాలంలో ఎక్కడా కూడా ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడిన వార్తలు రావటంలా ఎక్కడ పట్టుబడిన వార్తలు రావటంలా సరే స్మగ్లర్లు లేరు అనుకుందాం ఎర్రచందనాన్ని ఎక్కడ వేలం వేయట్లే ప్రభుత్వం గతంలో వేలం వేసేది ఎర్రచందనాన్ని బహిరంగ వేలం అందులో ఏ రకం బీరకం సీరకం అంటే అది క్వాలిటీని బట్టి రకాలుగా విభజించి దాన్ని వేలం వేసి కోట్ల రూపాయలు నిధులు ఖజానాకు వచ్చేవి కానీ ఇప్పుడు ఎక్కడా కూడా మనకు వేలం వేసిన వార్తలు రావట్ల మరి వార్తలు రాకుండా ఏమైనా ప్రభుత్వం వేలం వేస్తే మనకు తెలియదు కానీ ఎక్కడా కూడా వేలం వేసిన వార్తలు రావట్లేదు ఎర్రచందనం చెందన పట్టుకున్న వార్తలు కూడా రావటంలా అన్నీ కూడా ప్రజల్లోకి వస్తున్నాయి అంటే మొత్తానికి ఏదో జరుగుతుంది అది ఏంటనేది అధికారులే చెప్పాలికపోతే గతంలో చంద్రబాబు గారి మీద అలిపిరిలో బాంబు దాడి ఘటనలో ప్రధాన నిందితుడు కొల్లం గంగిరెడ్డి మీ అందరికీ తెలుసు అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ కేవలం నిందితుడే కాదు అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ నాడు గతంలో చంద్రబాబు గారు ఆ ఎర్ర చందనం మీద ఉక్కుపాదం మోపుతున్నారు కాబట్టి ఆయన ఎవరైతే గంగిరెడ్డి ఉన్నాడు గంగిరెడ్డి చంద్రబాబు గారిని చంపడానికి ప్లాన్ చేశారని చెప్పి అప్పట్లో వార్త అయితే ఈ హంతకుడికి దివంగత రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి అండదండలు ఉన్నాయని కూడా వార్తలు అయితే ఇప్పుడు ఈ గంగిరెడ్డి వైసీపీ పార్టీలో ఉన్నాడు ఒక అంతర్జాతీయ స్మగ్లరు ఎర్రచంద్రం స్మగ్లరు వైసీపీ పార్టీలో ఉన్నాడు వైసీపీ నేతలతో కలిసి తిరుగుతున్నాడు ఇది విచిత్రంగా ఉంది సో దీనికి సంబంధించి అసలు ఈ గంగిరెడ్డి కథ ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు ఈయన కొనలాం గంగిరెడ్డి అంతర్జాతీయ స్మగ్లర్ ఎర్రచందన స్మగ్లర్ దాదాపు ఏడాదిన్నర పాటు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిఘా వేసి అత్యంత పగడ్బందీగా అరెస్ట్ చేయటం జరిగింది సో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి జైల్లోనే ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండు మూడు నెలలకే బయటికి రావడం జరిగింది ఎలా బయటకు వచ్చాడని వాళ్ళకే తెలవాలి అంటే చంద్రబాబు మీద హత్య కేసులో నిందితుడు అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లరు దాదాపు ఇరవై ఏడుకు పైగా కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏడుకు పైగా కేసులు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే ఇరవై ఆరు కేసుల్లో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేశాడు అది ఎలా సాధ్యమైందనేది ఎప్పటికీ ఎవరికి తెలియదు పోని తరువాత వచ్చిన తర్వాత ఈరోజుకి మళ్ళీ జైలుకి వెళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చిన ఆ వ్యక్తి దాదాపు ఈ రోజు వరకు కూడా మళ్ళీ జైలుకు వెళ్ళ మరి ఏం జరిగింది సో ఒకసారి దీని వివరాలు కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ గంగిరెడ్డి వివరాలు సో ఇంటర్నేషనల్ రెడ్ సాండర్స్ ఆ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఆ ఫ్రీడమ్ బెయిల్ అని చెప్పి వచ్చింది దాదాపు ఇరవై ఏడు కేసుల్లో ఇరవై ఆరు కేసుల్లో బెయిల్ వచ్చినట్టుగా చెప్పారు ఎప్పుడు ఎప్పుడంటే ఇది ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల వచ్చిన వార్త అంటే ఆగస్టు ఇరవై ఇరవై ఒకటిలో రిలీజ్ అవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలల్లోనే ఈ అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లరు బయటకు వచ్చాడు చాలామందికి సరే జగన్మోహన్ రెడ్డి గారికి విడుదలకు సంబంధం లేదని అనుకుంటారు సరే అనుకుందాం సరే విడుదలలో సంబంధం లేదనుకుందాం మరి విడుదలైన తర్వాత ఈ కొలం గంగిరెడ్డి వైసీపీ నేతగా మారిపోయాడు ఎలా మారిపోయాడు విడుదలైన తర్వాత ఒక అంతర్జాతీయ స్మగ్లర్ వైకాపా నేతలకు ఆ వైకాపా నేతగా మారిపోయాడు సో దానికి సంబంధించి కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇటీవల కూడా ఇటీవల కూడా జూలై నెలలో అనుకుంటా జూన్ జూలై నెలలో మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి స్వయంగా ఎంపీ వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ఇదిగో ఎవరైతే కొల్లం గంగిరెడ్డి ఇంటికి వెళ్ళాడో దానికి సంబంధించి కొల్లం గంగిరెడ్డి ఫేస్బుక్ అకౌంట్లోనే వచ్చింది దానికి సంబంధించిన ఫోటోలు ఇదిగో మిథున్ రెడ్డి కొల్లం గంగిరెడ్డి కొల్లం గంగిరెడ్డి ఇది ఇక్కడ కనపడుతున్నాడు సో ఇక్కడ చూడవచ్చు అంటే మిథున్ రెడ్డి ఒక అంతర్జాతీయ స్మగ్లర్ ఇంటికి వెళ్ళి బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్ళి మాట్లాడి వచ్చాడు మాట్లాడి వచ్చిన తర్వాత మన అంగళలో చంద్రబాబు గారి మీద దాడి జరిగింది సో తెలుగుదేశం పార్టీ అప్పుడే చెప్పింది ఆ అంతర్జాతీయ స్మగ్లర్ని చంద్రబాబుని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఎందుకు వైసీపీ మద్దతు పలుకుతుంది ఎందుకు వైసీపీ నేతలు వెళ్తున్నారని వాళ్ళు అనుమానించినట్టుగానే మొన్న అంగళ్ళలో చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగింది సో దాని వెనక కూడా కొలం ఉన్నాడు ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన ఆరోపణ అది అవునా అనేది పోలీసులు తేల్చాలి ఇకపోతే ఇతడు పూర్తిగా వైసీపీ నేతగా కూడా మారిపోయాడు చూద్దాం గతంలో మరి మిథున్ రెడ్డికి రెడ్డికి మరి ఆ బంధం ఏంటో మనకు తెలియదులే కానీ ఆ గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అంటే కొల్లంగిరెడ్డి విడుదలైన ఆ కొద్ది నెలల తరువాత మిథున్ రెడ్డి మాట్లాడుతుంటే ఇదిగో మిథున్ రెడ్డి వెనకాలే ఉన్నాడు చూడండి రెడ్డి ఇక్కడ కూడా ఉంచుకోండి మా ఎంపీ మిథున్ రెడ్డి చిత్రంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు తర్వాత కొల్లం గంగిరెడ్డి తదితరులు ఈ కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తి అంతర్జాతీయ ఎర్రచందన స్మగ్లరు ప్లస్ చంద్రబాబు గారి మీద ఆ బాంబు దాడి కేసులో నిందితుడు మరి ఈ వ్యక్తితో వైసీపీ ఎంపీకి ఎందుకు అంత బంధం ఈ వ్యక్తే మళ్ళీ ఇందాక మనం చూసింది కూడా ఈ వ్యక్తే నిన్న అంటే రెండు మూడు నెలల క్రితం గంగిరెడ్డి ఇంటికి కూడా వెళ్ళొచ్చాడు మిథున్ రెడ్డి సో మరి ఎందుకు వీరికి బంధం ఏంటనేది తెలియాలి ఇక్కడ చూడండి ఎవరైతే ఆ వైసీపీలోకి ఆ చిన్నవరంపాడు టీడీపీ నాయకులు వైసీపీలోకి ఆహ్వానిస్తున్న గంగిరెడ్డి సో కొల్లంగిరెడ్డి అనే వ్యక్తి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు చేయించాడు మరి ఎలా చేయించాడు ఎలా వైసీపీ నేతగా మారాడు ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్ని ఈ పార్టీలో ఎలా చేర్చుకున్నారు నిందితుడు కదా ఇరవై ఏడు కేసుల్లో ఆ నిందితుడిగా ఉన్నాడు కదా ఎలా చేర్చుకున్నాడు సో అంటే కొల్లంగంగిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎర్రచందన స్మగ్లర్లు దొరకటం లేదు మరో పక్క ఎక్కడ కూడా ఎర్రచందనానికి సంబంధించిన అమ్మకాలు అంటే ప్రభుత్వం ఎర్రచందనాన్ని ఏదైతే వేలం వేస్తా అమ్మకాలు కూడా జరగటంలా అంతర్జాతీయ స్మగ్లర్ బయట ఉన్నాడు ఏంటి వైసీపీ ఎంపీలతో సంబంధాలు ఉన్నాయి వైసీపీ మంత్రులతో సంబంధాలు ఉన్నాయి మరి ఏంటి ఈ కనెక్షన్ మొత్తం ఒకసారి మీరు ఆలోచించండి అంతర్జాతీయ స్మగ్లర్ బయట ఉన్నాడు ఎర్రచందనం దొరకటం లేదు ఎక్కడ స్మగ్లర్లు దొరకటం లేదు అలాగని ప్రభుత్వం ఎక్కడ ఎర్రచందనం నమ్మటం లేదు బహిరంగంగానే వాళ్ళ నాయకులతో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు కొల్లం గంగిరెడ్డి సో అంటే ఒక అంతర్జాతీయ స్మగ్లర్ బయటకు వచ్చిన తర్వాత ఎర్రచందనం దొరకట్లేదంటే ఏంటి అర్థం దీని వెనక ఏం జరుగుతుంది సో ఇప్పుడు అడవిలో పులులు ఎందుకు బయటకు వస్తున్నాయి అనుకున్నాం కదా అంటే అడవిలో ఏదో అలజడి జరుగుతుంది అలజడి ఏంటి అనేది అధికారులే చెప్పాలి అడవిలో ఏదో అలజడి జరుగుతుంది పెద్ద ఎత్తున చెట్లు నరకటం వంటి కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి అందుకనే అంటే పులులకు ఆహారం దొరకక కానీ లేదా భయపడి కానీ పులులు జనసంచారంలోకి వచ్చాయి సో కల్లంగిరెడ్డి పాత్ర ఉందనేది చాలామంది అనుమానం ఈ కొలంగిరెడ్డి ఇంటర్నేషనల్ స్మగ్లర్ కదా సో డైరెక్ట్గా ఇతర దేశాలకు నమ్మకం అమ్మే కేపబిలిటీ ఉన్న వ్యక్తి కొలంగిరెడ్డి ఇప్పుడు ఈ కొల్లంగిరెడ్డి మీద అనేక అనుమానాలు ఉన్నాయి వైసీపీ నేతలతో కూడా తిరుగుతున్నాడు పైగా ఒక పక్క పులులు వస్తున్నాయి అంటే ప్రధానంగా పులులు జనసంచారంలోకి రావడానికి ప్రధాన కారణం అడవిలో ఏదో జరిగింది ఎందుకంటే నేను చెప్పా దాదాపు పద పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఈ స్థాయిలో పులులు భక్తులను భయపెట్టడం ఇదే మొదటిసారి ఒకటి అర గతంలో ఎప్పుడైనా కనపడినా ఎప్పుడు ప్రాణాలు అయితే తీయలేదు ఎవరి జోలికి రాలేదు కానీ మొట్టమొదటిసారి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని చివరికి పులులకు భయపడి ఆ భక్తుల టైమింగ్స్ను కూడా మార్చాల్సిన పరిస్థితి నిన్న టైమింగ్స్ కూడా మార్చారు పన్నెండేళ్లలో ఉప్ప పిల్లలతో మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతి ఆ పెద్దలకి అయితే పది గంటల వరకు కానీ మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతి పిల్లలకి అంటే టైమింగ్ కూడా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది సో కాబట్టి అడవిలో ఏదో అలజడ జరుగుతుంది ఒకప్పుడు చంద్రబాబు గారు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపితే ఉక్కుపాదం మోపి ఇలాంటి స్మగ్లర్స్లను ఆ ఏడాదిన్నర పాటు గాలించి తీసుకువస్తే ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా వైసీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు కాబట్టి దీని వెనక ఏదో జరుగుతుంది దీని మీద అధికారులు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఎర్రచందనం స్మగ్లింగ్కి అంటే అల అడవిలో జరుగుతున్న అలజడికి పులులు బయటకు రావడానికి ఆ బలమైన కారణం ఉందనేది చాలామంది అనుమానం ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ పోలీసుల మీద ఉంది